హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి మామిడికాయ ఉల్లి ఆవకాయ పచ్చడి తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి. మామిడికాయలు, ఉల్లి ఆవకాయ అంటే టెంక లేకుండా సైడ్ ఉంటాయి కదా, కండ ఉన్న ముక్కలు కట్ చేసుకొని, టెంక రాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చడి అయితే తయారు చేసుకుంటారు. ఇది 2 నెలల నుంచి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. అలాగే ఆవకాయ పచ్చడి తయారీ విధానం మీకు కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడైతే ఉల్లి ఆవకాయ తయారీ విధానం చూసేద్దాం, రండి. దీన్నే చిన్న ముక్కల పచ్చడి, అలానే ఉల్లి ఆవకాయ అని కూడా పిలుస్తారు. ఇలా టెంక లేకుండా సైడ్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పెద్దగానే కట్ చేశాను. ఇక్కడ గిన్నెతో అయితే కొలుసుకుంటున్నాను నేను. గిన్నె కొలత ప్రకారం వేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ అయితే ఒక గిన్నె వేసాను, తర్వాత ఇంకొక గిన్నె, ఫుల్గా కొలుసుకోండి. ఇక్కడ 2 గిన్నెలు వేసాను. 2 గిన్నెలు వేసిన తర్వాత ఇప్పుడు ఇది 3వ గిన్నె నేను కొలిసేది. ఇవి వచ్చేసి పచ్చడికి మామూలుగా కొంచెం పుల్లగా ఉన్న ఏదైనా తీసుకోవచ్చు, బాగానే ఉంటాయి, తొందరగా అయిపోద్ది కదా ఈ ఉల్లావకి. నెక్స్ట్ వచ్చేసి ఇది 4వ గిన్నె నేను వేసేది, 4 గిన్నెల ముక్కలు అలానే కొద్దిగా ఉన్నాయి. ఇప్పుడు మనం 4 గిన్నెలకి కొలతలు అయితే వేసుకుందాం. ఇంకొన్ని ఏం కాదు, మనం అడ్జస్ట్ అయిపోద్ది, తర్వాత 3వ రోజు కలుపుకుంటాం కదా, అప్పుడు చూసుకొని వేసుకోవచ్చు 10. ఇప్పుడు ఇక్కడ 4 గిన్నెలు ముక్కలకి నేను వేరే బేసిన్ తీసుకున్నాను. దాంట్లోకి ఆవపిండి, మీడియం సైజ్ ఆవాలు ఎండలో పెట్టుకొని ఇక్కడ నేనైతే పౌడర్లా చేసుకున్నాను. ఆవపిండి ఇది ఇలా నేను ఇప్పుడు తలగీసేసాను కదా, అలా వేసుకోండి. 1 గిన్నె ఆవపిండి, అలానే ఈ కారం వచ్చేసి మనం ఇంట్లో ఆడించుకున్నది, అలానే 3 మ్యాంగోస్ ఉంటుంది కదా కారం, అది 2 మిక్స్ చేశానన్నమాట. కలర్ కోసం బయట 3 మ్యాంగోస్ కారం తెచ్చాను. ఇక్కడ వచ్చేసి ఇంట్లో పచ్చడి కారం, 2 కూడా కలిపి ఈ గిన్నె, 1 గిన్నె కారము, అలానే 1 గిన్నె ఆవపిండి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, ఉప్పును కూడా నేను కళ్ళుప్పు ఎండలో పెట్టుకొని మిక్సీకి పట్టుకున్నాను అన్నమాట. ఇది 1/2 గిన్నె వరకు వేస్తున్నాను నేను, ఎక్కువ వేయొద్దు. మళ్ళీ 3వ రోజు కలుపుకొని వేసుకుందాం. అందుకనేసి నేను 1/2 గిన్నె మాత్రమే వేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న స్పూన్తో 1 స్పూన్ మెంతులు, అలానే 1 స్పూన్ అర స్పూన్ వరకున పసుపు వేసుకోండి. ఇది ఇంట్లో ఆడిచ్చింది కదా, చాలా బాగుంటుంది పసుపు, అందుకే నేను 1/2 స్పూన్ వేశాను. తర్వాత 2 గుప్పుళ్ళు వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు ఇక్కడ నేను ఓన్లీ తోకలు అవి తీసాను, పైన పొట్టు ఫుల్గా తీయలేదు. మీకు ఇలా వద్దనుకుంటే పొట్టు ఫుల్గా తీసుకొని వేసుకోండి. ఇక్కడ నేనైతే పొట్టు ఉంచే వేసేసాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకోండి, బాగా కలిపేసుకొని ఈ కారం ఉప్పు అన్నీ కూడా ఆవపిండి కలిసేటట్టు మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి. మామిడికాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని మన ఆవపిండి, కారం, ఉప్పు అన్నీ ఉన్నాయి కదా, అవన్నిట్లో ఇలా పొర్లిచ్చేసేయండి మొత్తం కలిసిపోయేటట్టు. ఇలా బాగా కలిపేసుకున్నాక మనం తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఈ ఉల్లావకాయ ఏంటంటే మనకి అప్పుడే పచ్చి మామిడికాయలు వస్తాయి కదా స్టార్టింగ్లో, అలాంటప్పుడు తినడానికి పెట్టుకుంటారన్నమాట, అప్పటికప్పుడు 1-2 నెలలు అయిపోయేటట్టు పెట్టుకుంటారు ఈ ఉల్లావకాయ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1 గిన్నె వరకు నేను పచ్చళ్ళ నూనె వేస్తున్నాను. మన ఇష్టం, మనం పప్పు నూనె అని వేసుకోవచ్చు, లేదంటే పల్లీల నూనె కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పల్లీల నూనె తీసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత మరొకసారి అంతా కలిపేసేయండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఆయిల్ లేనట్టుగా ఉంటుంది, కానీ 3వ రోజు బాగా వస్తుంది పైకి ఆయిల్ అంతా కూడా. ఇక్కడ 1 డబ్బాలో అయితే నేను పెట్టేసుకుంటున్నాను, మీ దగ్గర జాడి ఉంటే జాడీలోనే పెట్టేసుకోండి. తర్వాత 3 రోజుల తర్వాత మనకి పచ్చడి మీద ఆయిల్ అంతా పైకి వస్తుంది. 3 రోజుల తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడా మంచి పై. ఇప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం పచ్చడి పెట్టారంటే ఎవరైనా కానీ, బ్యాచిలర్స్ కానీ లేదంటే కొత్తగా మ్యారేజ్ అయిన పిల్లలు కానీ ఈజీగా పెట్టేసుకుంటారనమాట. నేను గిన్నె కొలతలతోనే కదా చెప్పాను. ఇప్పుడు మనం బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటాయి పచ్చళ్ళు, అలానే ఎవరైనా ఇస్తే మాత్రం ఎంత ఇస్తారు, కొంచెం ఇస్తారు, కానీ మన ఇంట్లో పెట్టుకుంటే ఎక్కువ పెట్టుకుంటాము, రోజు వేసుకోవచ్చు, పప్పు వండుకున్నప్పుడు అన్నింటిలోకి కూడా వేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేసేసుకోండి, ఉల్లావకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వేసిన ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి, నేను ఇంకెక్కడ ఉప్పు కానీ కారం కానీ ఏమీ వేయలేదు. నేను ఆల్రెడీ అన్నంలో కలిపి చూశాను, నచ్చింది నాకైతే, బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.